అందరికీ నమస్కారం. చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పొట్ట. చాలామంది పొట్ట సమస్య ఉంటుంది అంటే చాలామందికి అరుగుదల లేక అజీర్ణం వల్ల ఏంటంటే కొంచెం చిన్నగానే గ్యాస్లో ఫామ్ అయిపోయి కడుపు బురంగా అయిపోయి ఇంతంటే కడుపు పొట్ట పెరిగిపోతుందనమాట. అందుకే పొట్ట అనేది పెద్ద సమస్య, ఉదర సమస్య. ఈ పొట్ట సమస్యలు ఉన్న వాళ్ళకి ఉదరం, గ్యాస్ అజీర్ణం, ఆకలి, ముఖ్యంగా అంటే ఆకలి లేకపోవడం, అసలు కరకర ఆకలి. మనం చాలామంది మనం ఏంటంటే ఆకలేసి తినేవాళ్ళు తక్కువ, మనం టైం అయిందని తినేవాళ్ళు ఎక్కువ మంది. ఆకలి అంటే తెలియదు మనకి, అసలు నిజమైన ఆకలి ఎవరికి లేదు. నాకు తెలిసి 199 మందికి నిజమైన ఆకలి తెలియదు, కరకర ఆకలేసిన ఎవరు లేరు భూమి మీద. సో కరకర ఆకలి అంటే కూడా తెలియదు అంత ఇది. ఏదో ఆ టైం ఏదైనా తినడం తప్ప మనం ఏ ఒకవేళ ఆకలి అనిపించినా ఇంకొంచెం తినగానే కడుమిండిపోయి ఉంటుంది, ఇంకా ఆకలి అయితే కొద్ది తినేసి పక్కన వెళ్ళిపోతాం. తృప్తిగా భోజనం చేయడం లేదు మనకి. దాని ద్వారా మనకి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు అంటే అలా ఉండడం వల్ల తర్వాత పెద్ద పెద్ద సమస్యలుగా క్రియేట్ అవుతాయి మనకి, పెద్ద జబ్బులుగా వస్తాయి అన్నమాట. అందుకని ముందు ఆకలిని బాగు చేసుకుంటే మనం పెద్ద జబ్బుల్ని అరికెట్టిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ ఆకలి అనేది తగ్గింది అంటే పెద్ద జబ్బుకి ఆరంభం అన్నమాట అది. అందుకు ఆకలిని మెరుగుపరుచుకోవడం, మంచి ఆకలి, జీర్ణశక్తి పెంచుకోవడం, ఫ్రీ మోషన్ అయ్యేలా చేసుకోవడం ప్రధాన కర్తవ్యం. అది బాగుంటే త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా, వాతవత కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఉండాలి జీర్ణ వ్యవస్థ. చిన్నపిల్లలకి ఎక్కువ ఈ సమస్య ఉంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే సరిగ్గా తినరు, అస్తమానం కడుపునొప్పి అంటారు, ఏం తిన్నా వండబడదు. అలాంటి పిల్లలకి ఏంటంటే చిటికెడు పొడి తేనెలు వేసి నాకించేమనుకోండి పొద్దున్నే బాగుంది, తీ తీగా పొలపులుగా కారం కారంగా టేస్టీగా ఉంటుందన్నమాట. తాగుతారు పిల్లలు నాకు. ఆ పిల్లలకి రోజు చిటికెడు, రోజు చిటికెడు వేస్తే ఒక 20 డేస్ ఇచ్చామనుకోండి, అలా జీర్ణ వ్యవస్థ చక్కగా బాగుపడతాం. ఇప్పుడే చిన్నప్పుడే బాగా సెట్ అయితే జీర్ణశక్తి, జీర్ణ వ్యవస్థ బాగుంటాయి, పెద్ద అయ్యకూడదు అంటే ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. ఎప్పటికీ అలాగా అజీర్ణ సమస్య ఉండదన్నమాటండి, ఆదిలోనే మనం అంతం చేయొచ్చు. పెద్దవాళ్ళకు ఉండే అజీర్ణ సమస్య, ఉదరం, పొట్ట సమస్యకి ఒక శాస్త్ర పరిష్కారం. పిల్లల్లో ఉండే సాధారణ కడుపు నొప్పులు, ఆకలి లేకపోవడం, సరిగ్గా తినకపోవడం, అలాంటి పిల్లలు కూడా ఒక శాస్త్ర పరిష్కారం. ఈ ఫార్ములా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదేంటంటే దానికి ఒక సింపుల్ మనం చిట్కా ఏంటంటే, సైంతోలం 20 గ్రాములు, శొంఠి 20 గ్రాములు, పిప్పలు 20 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు, 20 గ్రాములు వాము, ఇవి 5 శుభ్రంగా బాగు చేసుకుని దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో. పొడి చేసి ఉంచుకొని రోజు పొద్దున్నే మొహం కడిగిన వెంటనే 1/4 చెంచా అరకప్పు గోరువెచ్చని నీళ్ళు వేసుకుని తాగాలన్నమాట పొద్దుటే. అంటే పెద్దోళ్ళు అయితే 1/4 కప్పు వేడి నీళ్ళల్లో 1/4 చెంచా పొడి వేసుకుని గోరువెచ్చగా తాగాలన్నమాట రోజు పొద్దున్నే మొహం కడిగిన వెంటనే. రోజుకి ఒకసారి 1/40 డేస్ లేదా 1/20 డేస్ తాగితే మంచి జీర్ణశక్తి, ఆకలి పెరిగి ఈ పొట్టలో ఉండే ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి పొట్ట స్లిమ్గా తయారవుద్ది అనమాట. అలాగే సడన్గా తిన్న తర్వాత అరక్క గ్యాస్ ఫామ్ అయ్యే వరకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంటుంది అంటే కడుపు నొప్పి. ఎలా ఏ కడుపు నొప్పి అయినా సరే, అది ఏంటో తెలియకపోయినా, ఎలాంటి కడుపు నొప్పి అయినా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చనీళ్ళు కొంచెం పొడేసి తాగేసాం అనుకోండి, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోద్ది. సింపుల్గా కడుపు నొప్పి తగ్గిపోద్ది. అంటే ఎమర్జెన్సీలో కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇది కంటిన్యూ పిల్లలకైతే 1-2 రోజులు, పెద్దలైన 2 రోజులు, పెద్దవాళ్ళకి 1/4 చెంచా పొడి, 1/2 కప్పు వేడి నీళ్ళు, చిన్నపిల్లలకి చిటికెడు పొడి, ఒక 1/4 చెంచా తేనె కలిపి నాకించాలన్నమాట. ఇది మోతాదు. మధ్యలో కూడా ఎప్పుడైనా ఎవరికైనా సడన్గా కడుపు నొప్పి వచ్చినా, తిన్నది అరక్క, అజీర్ణంగా ఉన్నా, పొట్టంతా హెవీగా అనిపించినా కొంచెం పొడి వేడి నీళ్ళు తాగితే వెంటనే ఫ్రీ అయిపోతుంది, జీర్ణం అయిపోయి పొట్టంతా ఫ్రీ అయిపోద్ది. ఉదర సమస్యలు, అజీర్ణ సమస్యలకు, ఉదర సోల అంటే కడుపు నొప్పులకు ఒక పరిష్కారం ఈ చూర్ణం ఫార్ములా ఏంటంటే, 20 గ్రాములు సైంతోలం, 20 గ్రాములు శొంఠి, 20 గ్రాములు పిప్పలు, 20 గ్రాములు మిరియాలు, 20 గ్రాములు వాము, ఈ 5 రకాలు కలిపి దోరగా వేయించి మెత్తగా పొడి చేసి సీసాలో ఉంచుకోండి. గాజు సీసాలో అయితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో ఈ పొడి మీ దగ్గర ఉంటే ఎలాంటి గ్యాస్ టాబ్లెట్లు, కడుపు నొప్పి మేతలు,
ఆకలి మాత్రలు, ఆకలి టానిక్లు తాగక్కర్లేదు. పిల్లలకి ఆకలి కోసం సిరప్లు ఇవ్వక్కల. అన్నిటికీ చెక్ పెట్టచ్చు మనం. సో డైలీ వాడుకుంటే, ఒక 4 రోజులు వాడుకుంటే మనకి ఉదర సమస్యలు తగ్గుతాయి. అలాగే సడన్గా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, విపరీతం కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ అలాంటప్పుడు కొంచెం పొడి వేణీళ్ళు తాగితే వెంటనే తగ్గిపోద్ది. ఈ పొడి మన దగ్గర ఉంటే, ఒకసారి పొడి చేసి పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, ఏం పాడవద్దు. ఉదర వ్యాధులకి చెక్ పెట్టేసినట్టే. అజీర్ణ సమస్య తగ్గుతుంది, కరకర ఆకలేస్తుంది. పిల్లలకు కూడా ఒక 20 రోజులు ఇస్తే పిల్లలు కూడా మంచి ఆకలేస్తుంది, తినదు వంట పడుతుంది, పుష్టిగా తయారవుతారు. నమస్కారం.